కార్మికుల హక్కుల సాధన కోసం నవంబర్ 9వ తేదీ బుధవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఏటియు ఆధ్వర్యంలో నిర్వహించే మహాసభలను విజయవంతం చేయాలని సిఏటియు ప్రతినిధులు పిలుపునిచ్చారు. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు అనుబంధం సంఘం ఆధ్వర్యంలో రేపు అనగా 9/11/2022 రోజున సిరిసిల్ల పట్టణంలోని సినారాయ కళామందిర్లో రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీ యూనియన్ సిఐటియు అనుబంధం యొక్క మహాసభ నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ యొక్క మహాసభకు సిరిసిల్ల మరియు వేములవాడ మున్సిపల్ నుండి మరి కార్మికులందరూ మున్సిపల్లో పనిచేయు కార్మికులందరూ పాల్గొని ఈ యొక్క మహాసభను విజయవంతం చేయగలరని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీ యూనియన్ జిల్లా పక్షాన కోరడం జరుగుతుంది. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా 2వ మహాసభ సిరిసిల్ల పట్టణంలోని సినారాయ కళామందిర్లో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇట్టి మహాసభలకు సిరిసిల్ల వెంబలవాడ మున్సిపల్ కార్మికులు మొత్తం 500 మంది కార్మికులు ఈ మున్సిపల్ మహాసభలో పాల్గొనడం జరుగుతూ ఉంది. దీనికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడు భాస్కర్, అట్లాగే వేరవెల్లి ముత్యమరావు, అట్లాగే ఇక్కడ సిఐటి జిల్లా నాయకులు అందరూ పాల్గొనడం జరుగుతూ ఉంది. ఇట్టి మహాసభలో ఇక్కడ సిరిసిల్ల మున్సిపల్ కార్మికులు కావచ్చు, వెంబలవాడ మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలి. ఈ మహాసభలో మనం గతంలో జరిగినటువంటి పోరాటాలు చర్చించుకొని సమీక్షించుకొని రాబోయే కాలంలో మన మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు ఈ మహాసభ దానికి దోహదపడుతుంది. కాబట్టి ఈ మహాసభలో ప్రణాళిక రూపొందించుకొని భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకొని రాబోయే కాలంలో మున్సిపల్ కార్మికుల సమస్యలు, అట్లాగే కనీస వేతనాలు, అట్లాగే వాళ్ళకి సంబంధించిన ఏదైతే పర్మనెంట్ ఏదైతే డిమాండ్ ఉందో అవన్నీ మొత్తం నెరవేర్చే విధంగా ఈ మహాసభలో తీర్మానం చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ మహాసభ చేపడాలని ప్రతి ఒక్క కార్మికుడు పాల్గొని చేయాలని సిఐటి విజ్ఞప్తి చేస్తాము.